Welcome to SumanTV. Namaste, KS Prasad garu. Namaskaram. Sir, oka Sachivalaya employee manaki call chesaru sir. Sachivalaya udyogi, Grama Sachivalaya udyogi. So, nenu oka maa abhiprayam telijeyalanukuntaa unnamu. Mem chese pani enti, oka Sachivalaya vyavastha ye vidhanga gramallo pani chestundi. Ade vidhanga grama ward voluntarily ye vidhanga pani chestha unnaru anesi cheppalanukuntaa unnanu annaru. Okka sari atanto call chesesi ఎందుకంటే అందులో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయని ఇందాక మనం చూసిన వీడియోలో కూడా ఒక పర్సన్ చెప్పారు. సో పెన్షన్లు రావట్లేదని. సార్ నమస్తే అండి, నా పేరు నవీన్, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ మీ పేరు అండి, అదే సచివాలయ వ్యవస్థ గురించి మాట్లాడాలి అన్నారు కదా మీరు. మీ పేరు ఏం పేరు సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను? ఓకే సార్, ఓకే సార్, చెప్పండి సార్. మీ క్వశ్చన్ ఏంటండి, ఏ టాపిక్ గురించి మాట్లాడాలి సచివాలయ వ్యవస్థలో? సార్, సచివాలయ వ్యవస్థలో గ్రామ వార్డు సచివాలయాలు, వార్డు సచివాలయాలు వలన ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ వల్ల, సచివాలయాల వ్యవస్థ వల్ల ప్రజలకు ఏ విధంగా మేము హెల్ప్ చేస్తున్నాము అనే విషయం ప్రతి సామాన్య పౌరుడికి కూడా తెలియాలి అన్న విషయంకి నేను మాట్లాడదాం అనుకున్నాను. ఓకే 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 సార్. ఇక్కడ మనకి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారండి. అవునండి, అవునండి, ఒకసారి సార్తో మాట్లాడండి. అదేవిధంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు, అది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తామని, అక్కడ ఉన్న మైనస్ల గురించి కూడా మనం మాట్లాడతాం సార్. సచివాలయ వ్యవస్థలో జరుగుతున్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఓకే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, సార్ మీ యొక్క ఇంటర్వ్యూస్ అయ్యి నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ ది గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థలో మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు కూడా సామాన్య ప్రథమ పౌరుడు నుండి సామాన్య పౌరుడు కూడా మనకు మెయిన్ కాన్సెప్ట్ రాజ్యాంగం సార్. మా రాజ్యాంగంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారత సాధించిన వారే సాధించిన ప్రతి పౌరుడు సాధించాలనేది మనకు రాజ్యాంగంలో రాయడం జరిగింది సార్ పీఠికలో. ఆ విధంగా చేసిన వ్యవస్థలో ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రజల్లోకి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మన రాష్ట్రంలో 275,000 మంది ఉన్నారు సార్. ఆ 275,000 మందిలో మంది ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అంటే రాజకీయం అంటే నాయకత్వ లక్షణాలు ఉండడం జరిగింది సార్. వాళ్ళకి ప్రతి పౌరుడు వాళ్ళ క్లస్టర్కి క్లస్టర్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఆ 50 ఏళ్ళకి తనే నాయకుడు సార్. ఆ నాయకత్వ లక్షణాలు కలిగించడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక టీం 275,000 మంది వాలంటీర్ వ్యవస్థ వలన ఒక టీం తయారు చేసుకోవడం జరిగింది సార్. ఆయన దానివల్ల ప్రతి పౌరుడికి ఉపయోగపడుతున్నారు వాలంటీర్లు, ప్లస్ వాళ్ళకి ఇండివిజువల్ గా ఆ నాయకత్వ లక్షణాలు ఉండటం వలన ఆ క్లస్టర్ లో వాళ్ళే కింగ్ మేకర్ గా అవతరించడం జరుగుతుంది సార్ గ్రౌండ్ లెవెల్. అదేవిధంగా ఆ క్లస్టర్ లో ఆ వార్డు ఆ క్లస్టర్ లో ఆ పర్సన్ కి ప్రతి ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, అదే విధంగా వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నాయి అవన్నీ తీర్చగలుగుతున్నారు సార్. తనకి బెనిఫిట్ జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉంది, బాగుంది అనేసి, కానీ మేము ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాము. చాలా వరకు కూడా మనకు వచ్చే కాల్స్ ఏంటంటే, సార్ మాకు వచ్చేసేసి పెన్షన్ రావట్లేదు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా వాలంటీర్లు చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఏంటంటే ఇప్పుడు ఈ వ్యవస్థ అనేది కేవలం వైసీపీ కోసం ఏర్పడిన వ్యవస్థలా కనపడతా ఉందా, లేదంటే మీరన్నట్లుగా సచివాలయ వ్యవస్థ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉందా? అదేం లేదు సార్, ఎక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్ జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఎవరైతే మీకు దృష్టికి వచ్చినాయో వాళ్ళు సచివాలయాలకు వస్తున్నట్లయితే వాళ్ళకి 6th వాలిడేషన్ ఉంది సార్ ఎన్బిఎం పోర్టల్ ద్వారా. వాళ్ళ యొక్క ఆధారం మనం కొట్టంగానే వాళ్ళకి ఎటువంటి రిమార్క్స్ ఉన్నాయి, ఆ రిమార్క్స్ వాళ్ళకి చెప్తున్నాం సార్. చెప్పినప్పుడు ఆ రిమార్క్స్ వాళ్ళు రెక్టిఫై చేసుకుని మళ్ళీ మాకు అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే వాళ్ళకు మళ్ళీ పెన్షన్ రీవెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ పెన్షన్ కట్టడం జరుగుతుంది సార్. పెన్షన్ ఒంటరి మహిళలు రేషన్ కార్డ్ లో ఒకరే ఉంటే ఇవ్వరా అండి పెన్షన్? మీ రూల్స్ ప్రకారం ఒంటరి మహిళ పెన్షన్ ఉంది కదా, వితంతు పెన్షన్.
సో అది రేషన్ కార్డులో ఒక్కరే ఉంటే ఇవ్వరా? ఆ రేషన్ కార్డులో సింగిల్ పర్సన్ ఆల్రెడీ అంత ముందు ఉన్నట్లయితే అతను పెన్షన్ ఎలిజిబుల్ సార్. ఓకే, ఆ వితంతు పెన్షన్ ఆ పర్సన్ చనిపోతే ఆ ఏదైతే ఆ పర్సన్ ఉన్నా ఆ రైట్ స్థానం నుంచి డిలీట్ చేయాలి సార్. డిలీట్ చేసినప్పుడే వాళ్ళకి ఆ పెన్షన్ అనేది మనం పెట్టడం జరుగుతుంది మన పోర్టల్ లో. అది ఆ స్ప్లిట్ డిలీట్ యాడ్ ఆప్షన్ కూడా సరిగా పనిచేయట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఉంది సార్. లేదు సార్, ఈ గత ఒక వారం నుంచి గవర్నమెంట్ ఎనేబుల్ చేసింది సార్. ఓకే, వారం నుంచి ఎవరైతే మ్యారేజ్ పర్సన్స్ ఉన్నారో ఆ మ్యారేజ్ పర్సన్ యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీని స్ప్లిట్ చేయవచ్చు. ఇవన్నీ మీరు అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నారు సార్ జనానికి ఇంటింటికి వెళ్ళి, ఎందుకంటే 50 ఇండ్లకు ఒకరిని పెట్టారు, ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు, ఆ 50 ఇండ్లకు ఆయనే నాయకుడు అని చెప్పి మీరు అంటా ఉన్నారు కదా ఒక వాలంటీర్ని ఉద్దేశించి. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారా కరెక్ట్ గా అలాంటి వాళ్ళే ఉన్నారా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో? వాలంటీర్లు అందరూ కూడా చాలా టాలెంట్ వస్తుంది సార్, ఏమి ఎడ్యుకేషన్ వస్తుంది, ఎంపీఏ చాలా ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళంతా చదువుకోని టెన్త్ జస్ట్ మినిమం క్వాలిఫై టెన్త్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కొంతమంది వాళ్ళకి తెలియకపోతే సచివాలయం స్టాఫ్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి చెప్పలేకపోతే మేము నేను ఇప్పటికే అడ్మిన్ గా పని చేస్తున్నా సార్ సచివాలయం. ఓకే, డైలీ కూడా కనెక్షన్ కి వెళ్తాం, ప్రతి వార్డ్ లో ప్రతి క్లస్టర్ కి ప్రతి హౌస్ కి టచ్ చేస్తాం ఉదయం పూట 1 అవర్ సాయంత్రం పూట 1 అవర్. ఓకే, ఆ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు సమస్యలు చెప్తారు, ఆ సమస్యల్ని మేము ఆటోమేటిక్ గా మేము ఆన్ ఫీల్డ్ లోనే రెక్టిఫై చేసి మేము రాసుకొని సచివాలయానికి వచ్చి వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళకి సమస్యలను తీర్చడం జరుగుతుంది. అదే వాళ్ళని ఏంటంటే సచివాలయ వ్యవస్థకి వాలంటీర్కి ఏదైతే పబ్లిక్ ఉన్నారో ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది సార్. ఓకే, సరే అండి, మా దృష్టికి ఏదైనా ఒకవేళ మాకు పెన్షన్ రావట్లేదు, అదే విధంగా అంటే మీటర్స్ విషయంలో కూడా మాకు సింగిల్ మీటర్ ఉన్నా కూడా కరెంట్ మీటర్ ఉన్నా కూడా మాకు పెన్షన్ తీసేస్తా ఉన్నారు, అన్నిటికీ అర్హులము, కానీ ఎందుకు తొలగిస్తా ఉన్నారో ఈ పెన్షన్లు అర్థం కావట్లేదు అనేవారిని అయితే అట్లాంటి వారు ఉంటే మేము మీ దృష్టికి అయితే తీసుకొని వస్తాము. సో దానిపై చూడండి సార్. సరే, ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈయన మాటల్లో ఏంటంటే జనానికి మేము చాలా సేవ చేస్తూ ఉన్నాము, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వాళ్ళ హక్కులు ఆ హక్కులకి మేము అండగా ఉన్నాము, ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళకి సక్రమంగా అందిస్తూ ఉన్నామని చెప్పేసి వీళ్ళంటా ఉన్నారు. సో ఒక నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళనే మేము తీసుకున్నామంటా ఉన్నారు. మనం కామన్ మ్యాన్తో మాట్లాడేటప్పుడు సామాన్య జనాలతో కొద్దిమందికి పెన్షన్ రావట్లేదనే కంప్లైంట్స్ మనం లాస్ట్ కాల్లోనే విన్నాం. సో అంటే వీళ్ళ తప్పిదమా సార్, వీళ్ళు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, లేదంటే సిస్టమ్ పనిచేయలేదు, అది కూడా వారం కిందటినే అనేబుల్ అయిందండి అని చెప్పేసి అంటా ఉన్నారు. దీనిల వల్ల ఈ జాప్యము అని అనుకోవచ్చా సార్? సిస్టమ్ ఎనేబుల్ అవ్వలేదు ఒకటి, రెండోది ఏంటంటే అవగాహన కార్యక్రమాలు. ఇప్పుడు ఇందాక చూడండి, నేను మాట్లాడుతూ ఒక ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఈ పెన్షన్ అన్నదాన్ని ఆ సిస్టమ్లో డిలీట్ అవ్వాలి. డిలీట్ అయిన తర్వాత నెక్స్ట్ దీనికి ఆప్షన్ ఆవిడకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అది వితంతు పెన్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ మల్టిపుల్ చైన్ సిస్టమ్ని వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ నాయకుల కింద ఎమర్జ్ అవుతున్న 50 మంది గృహాలకి ఒకడు అయితే ఎవరు ఉన్నాడో వాడికి నిజంగా నాయకత్వ లక్షణాలు కావాలంటే సేవా తత్పరత ఖచ్చితంగా కావాలి. ఎందుకు? నాయకుడు అన్నవాడు చేసే పని ఉంటుంది, వాడు కార్యకర్త, ఆ కార్యకర్తకి ఒక బాధ్యత చెప్పింది పార్టీ, ఆ పార్టీ పరంగా కార్యకర్త బాధ్యత ఎలా నిర్వర్తించాలి? ఓటు బ్యాంక్ స్థిరీకరణలో ఈ 50 ఏళ్లలో వచ్చిన ఒక కష్టాన్ని ఈ ప్రభుత్వ విధానం, ఉదాహరణకి నీకు మీటర్ ఎంత ఉందమ్మా, కరెంటు బిల్లు ఎంత పెరుగుతుంది కాబట్టి పోయింది, అయితే మీ ఆయన పోయిన తర్వాత దీన్ని వితంతు పెన్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇది ప్రొసీజర్, నేను తీసుకెళ్తాను సచివాలయానికి సోయన్సో డేట్ సోయన్సో టైం అనే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగా. ఇవేమీ లేనప్పుడు ఏమవుతుందంటే ఈ అన్సర్టనిటీ డ్రైవ్ ఇందాక కాలర్ లాగా ఏం చేయాలో తెలియని అనిశ్చితి ఉంటుంది. పెద్దానికి ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర పెరిగేటక్కర్లే, 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఎలా ఉన్నాడో 2200 మంది ప్రజకు ఒక సచివాలయం ఉంది, ఆ సంబంధిత సచివాలయానికి ఐడెంటిఫై అయ్యి ఈ వాలంటీర్ సహాయంతో, ఎందుకంటే అతను గ్రౌండ్ రియాలిటీ తెలుసు కదా, భర్త చనిపోయిన విషయం తెలుసు, సింగిల్ రూమ్లో ఒక రెంట్కు ఉంటుందన్న విషయం తెలుసు, అండ్ మోర్ ఓవర్ ఆవిడకి వచ్చే ఆదాయ వనరు ఏంటో కూడా ఆయనకి తెలుసు. రేషన్ కార్డులోంచి పేరు తొలగించి ఇండివిజువల్గా ఆవిడకి రేషన్ కార్డులో రేషన్ అందే పరిస్థితి, వితంతు పెన్షన్ కన్వర్ట్ చేసేంత పరిస్థితి సచివాలయ ఉద్యోగికి, అండ్ ఇన్ ద సేమ్ సినారియో వాలంటీర్ది బాధ్యత. సుమన్ టీవీ సామాన్యుడు గలవం అన్నప్పుడు అండ్ ఇన్ ద సేమ్ సినారియో సామాన్యుడి యొక్క ఇతిగతుల్ని, సామాన్య మానవుడి యొక్క బాధల్ని స్వయంగా కాకుండా మీ వంతుగా చేస్తే దానికి ఏంటంటే సామాన్య జనాలు కూడా గమనించవలసింది, సుమన్ టీవీ అనేది ఒక పార్టీ పరంగా కాదు, సామాన్యుడి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, రేపు టీడీపీ రావచ్చు, లేదంటే మళ్ళీ ఎప్పుడైనా జనసేన రావచ్చు. సో
ఏ ప్రభుత్వం ఉన్నా సరే సామాన్యుడి జీవితం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఇస్తున్న పథకాలు నిజంగానే అందుతా ఉన్నాయా లేదా, సో ఏదైనా ప్రభుత్వం వల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నారా, ఈ అంశాల గురించి ప్రభుత్వాలకు తెలియజేసే ప్రయత్నమే సుమన్ టీవీ చేస్తుంది. సో ఒక పార్టీకి అయితే అంటగట్టకండి దయచేసి. సో థ్యాంక్ యూ సార్. అంటే విశ్లేషకుడు కదా సార్, నాకు కూడా పార్టీలు ఉండవు.